హాయ్ అండి, వెల్కమ్ టు మై వ్లాగ్. అందరు బాగున్నారా? కోవిడ్ టైంలో అందరు ఇంట్లో ఉండండి, సేఫ్గా ఉండండి. టుడే ఈవినింగ్ స్నాక్ ఈవినింగ్ వ్లాగ్ తీస్తున్నాను. టుడే మార్నింగ్ ఉప్మా చేశాను టిఫిన్కి. టుడే లంచ్ టైంకి మీల్ మేకర్ గ్రేవీ, మీల్ మేకర్ గ్రేవీ చేశాను. ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశామని చెప్పాను కదా. ఈవినింగ్ మామీకి ఆల్రెడీ టిఫిన్ పెట్టేసి ఛాయ్ ఇచ్చాను, అంటే ఇప్పుడు పాలు వేడి చేస్తున్నాను. ఈరోజు మా వారు వచ్చి డబుల్ కా మీటర్ చేసుకుందామన్నారు. మార్నింగ్ బ్రెడ్ ప్యాకెట్ బ్రెడ్ తీసుకొచ్చారు బ్రెడ్ చేసుకుందామని. డబుల్ కా మీట కోసం పాలు కొంచెం వేడి చేస్తున్నాను. పక్కన కొంచెం షుగర్ సిరప్ చేస్తున్నాను. 1.5 బ్రెడ్ ప్యాకెట్ పూర్తిగా వేసాను. మళ్ళీ ఇంతకుముందు మీకు హాఫ్ బ్రెడ్ ప్యాకెట్ చూపించాను కదా, అందులో హాఫ్ బ్రెడ్ వేసాను. వేసి 4 టేబుల్ స్పూన్ ఎక్కువనే పడుతుంది నెయ్యి. నెయ్యిలో ఇలా టోస్ట్ లాగా చేశాను బ్రెడ్ను. ఇందులో ఇప్పుడు మనము నేను వేయించిన క్లిప్ మిస్ అయింది, మీకు అనిపిస్తుంది అనుకుంటా. ఇందులో బాదం, కాజు, కిస్మిస్ ఇవన్నీ వేయించి వేసాను. ఇలాచి కూడా, ఇలాచి పౌడర్ కొట్టి వేసాను. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ ఇందులో వేసుకోవాలి. బ్రెడ్లో వేయించుకున్న బ్రెడ్లో చూడండి, షుగర్ షుగర్ చేశాను కదా, ఇందులో వేసేస్తున్నాను షుగర్. జ్యూసీగా ఉండడం కోసం నేను సిరప్ ఎక్కువనే తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు సిరప్ ఎంతైనా తీసుకోవచ్చు. ఎలాగో మనం ఇందులో మిల్క్ వేస్తాం కాబట్టి లిక్విడ్గానే ఉంటుంది. లేదు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. హల్వా లాగా గట్టిగా చేస్తే హల్వా అయిపోతుంది కదా, అందుకే కొంచెం డబుల్గా మీటా గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అండి, అట్లా చేస్తున్నాను. చూసారండి, అంతా లిక్విడ్ ఏమంటారు జ్యూసీ సిరప్ పోసినా కానీ కొంచెం ఎగ్గేసింది బ్రెడ్ కదా, అది ఎగ్గేస్తుంది. ఇప్పుడు ఈ కాన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం మిల్క్ పోసుకోవాలి. ఫుల్ బ్రెడ్ ప్యాకెట్, 1.5 బ్రెడ్ ప్యాకెట్కి ఈ కప్పు మిల్క్ పోస్తున్నాను. మిల్క్ చిక్కటి మిల్క్ అండి, చిక్కటి పాలు కాచి కొంచెం గోరువెచ్చగా ఉండేవి, మరీ వేడివి కా. పోసి మంచిగా మిక్స్ చేయాలండి. సిమ్లో ఉంచి కలపాలి. వేడి మీద పాలు పోస్తాం కాబట్టి పాలు అనేది అలా కలిసిపోతాయి ఇందులోనే. సిమ్లో ఉంచుకోవాలి. లిడ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే నాకు కొంచెం ఫ్లేవర్ ఇలాచి ఫ్లేవర్ పోకుండా చిన్నగా సిమ్లో పెట్టేసి పెట్టాను. పైన కొంచెం నెయ్యి వచ్చిన తర్వాత అయినట్టు డన్ అయిపోతుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకొంచెం నెయ్యి కావాలని అడిగారు, అందుకే వేస్తున్నాను. ఇప్పుడు అవసరం లేదు, అందులో ఉన్న నెయ్యి పైకి వచ్చేస్తుంది, కాకపోతే ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అని టేస్ట్ చూసి చెప్పారు, వేస్తున్నాను. ఏమి సూపర్ స్మెల్ వస్తుంది. రెడీ డబుల్ కా మీటా సర్వింగ్ బౌల్కి తీసేసుకొని తినేయడమే. అక్కడ చూస్తున్నారు వెయిటింగ్, ప్లేట్లో పెట్టుకొని ఇచ్చేయడమే లేట్. గబగబా తినేద్దామని రెడీగా ఉన్నారు. స్వీట్ అండ్ హాట్ కొంచెం మార్నింగ్ది మళ్ళీ ఉప్మా ఉంది, పిల్లలు తింటా ఉంటారని ఎక్కువనే చేశాను. మామయ్య కూడా ఈవినింగ్ వేరే ఏదైనా చే స్నాక్ చేయమంటారు.
మామయ్యకి వేరే చేసి ఇచ్చాము. స్వీట్ తినేసి ఇది తినేస్తారు. స్వీట్ మనం సర్వింగ్ చేసుకుందాం. బౌల్కి సర్వింగ్ బౌల్స్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్కి బర్త్ ఇచ్చేస్తున్నాను. డబుల్ కా మీతా రెడీ రెడీ. మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు చెప్పండి కామెంట్లో. వెళ్తున్నాను, తీసుకెళ్తున్నాను తినేయడమే. ఇక కిచెన్కి బాయ్ చెప్దాం. ఒక ఇది తినేంత వరకు ఇది గో రెడీ తీసుకో. మొన్న మన మామిడి చెట్టు మామిడి పండ్లు కాయలతో పచ్చడి చూసాం కదా, కాయలు పండ్లు అయిపోయాయి చెట్టు పైన. ఇవి మాకు పండు మనం పంటకో ఏమంటారు మగ పెట్టినవి పండు పెట్టిన అంటారు, అవి కాదు చెట్టు పైవి. ఆఫ్టర్నూన్ తిన్నాము, ఇంకా టూ ఉన్నాయి. బాగున్నాయి కదా చూడండి. బాయ్ టుడే బ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. మీరు ఈవినింగ్ ఏం చేస్తున్నారు, ఈ లాక్డౌన్ టైంలో ఎలా స్పెండ్ చేస్తున్నారు ఏంటి అనేది చెప్పండి. లాక్డౌన్ ఇంకా మళ్ళీ పొడిగించారంట కదండి, జాగ్రత్త అండి. థర్డ్ వేవ్ వస్తుందంట, పిల్లలు అందరూ జాగ్రత్త. వీలైతేనే అవసరమైతేనే బయటకు వెళ్ళండి. మాస్క్ శానిటైజర్ ఇవన్నీ మీకు తెలిసిందే. మనం 1 ఇయర్ నుంచి ఇంకో వాళ్ళు మన అంతా అలవాటు అయిపోయాము. మళ్ళీ నార్మల్ లైఫ్కి ఎలా వస్తామో ఎప్పుడు వస్తామో ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో. సరే అండి, బాయ్.